ఈసారి ఏపీ ఎన్నికలు అధికార వైసీపీకి విపక్ష కూటమికి మధ్య ప్రతిష్టాత్మకంగా మారాయి. ఐదేళ్లలో తామెన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశామని, మళ్లీ తమకే ప్రజలు పట్టం కడతారని సీఎం వైఎస్ జగన్ ఆశతో ఉన్నారు. అందుకే వై నాట్ 175 నినాదంతో ముందుకు వెళ్తున్నారు. అయితే ప్రజలకు అసలు విషయం అర్థమైపోయింది. మాట తప్పను మడమ తిప్పను అంటూ ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి జగన్ అమలు కాని హామీలతో అన్ని వర్గాల ఆగ్రహానికి గురవుతున్నారు. ఓట్లు వెయ్యమని అడగడానికి వెళ్లిన వైసీపీ నేతలకు చేదు అనుభవాలు, చీత్కారాలు ఎదురవుతున్నాయి. జనం చీకొడుతున్నారు. నెల్లూరు ఎంపీగా వైసీపీ తరపున బరిలో ఉన్న విజయసాయిరెడ్డికి ఉదయగిరిలో ఘోర అవమానం జరిగిన సంగతి తెలిసిందే. 100 రూపాయలు ఇస్తాం, 200 ఇస్తామని చెప్పి వైసీపీ సభకు తీసుకువచ్చిన జనాలు 10 నిమిషాలు కూడా లేకుండా వెళ్లిపోవడంతో ఆయన షాక్ అయ్యారు. వెళ్లవద్దు, ఆగండి ఆగండి అంటూ బతిమలాడాల్సి వచ్చింది. నెల్లూరు ఎంపీగా తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న విజయసాయి ఈ హఠాత్ పరిణామంతో కంగు తిన్నారు. నెల్లూరు లోక్సభ నియోజకవర్గ పరిధిలోని సీతారాంపురం ప్రచార రథంపై విజయసాయి ప్రసంగం మొదలుపెట్టగానే జనాలు వెళ్లిపోయారు. వారిని ఆపేందుకు స్థానిక నేతలు ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. అందరికీ భోజనాలున్నాయి, టిఫిన్లు ఉన్నాయని చెప్పినా ఎవరూ ఆగలేదట. ఇష్టం లేని పెళ్లి అన్నట్టుగా అసలు ప్రత్యక్ష రాజకీయాలంటే విజయసాయికి అస్సలిష్టం లేదు. జగన్ అక్రమాస్తుల కేసులో ఉన్న విజయసాయిరెడ్డికి రాజ్యసభ సీట్ ఇచ్చి ఢిల్లీకి పంపారు జగన్. అయితే ఈసారి నెల్లూరు బరిలో ఉన్న విజయసాయిరెడ్డికి రాజకీయం అంటే ఏంటో ఇప్పుడిప్పుడే అనుభవంలోకి వస్తోంది. కాళీ బిందెలతో మహిళలు జగన్ను అడ్డుకునేందుకు సిద్దమైన విషయం ముందే తెలుసుకున్న పోలీసులు అప్రమత్తమయ్యారు. మహిళల వద్ద నుంచి కాళీ బిందెలను స్వాధీనం చేసుకున్నారు. అయినా సరే లెక్క చేయకుండా కొందరు మహిళలు సీఎం వాహనాన్ని అడ్డుకున్నారు. తప్పని పరిస్థితుల్లో జగన్ బస్సులో నుంచి కిందకు దిగారు. సెక్యూరిటీ సిబ్బంది భారీగా మోహరించడంతో కొందరు మహిళలతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని చెప్పి వెళ్లిపోయారు. సీఎం జగన్ కనీసం స్పష్టమైన హామీ కూడా ఇవ్వలేదని గ్రామస్తులు మండిపడుతున్నారు. మేమంతా సిద్దం అంటూ వెళ్లిన పులివెందులలోనే జగన్ బస్సు యాత్ర తుస్తుమంది. జొన్నగిరిలో మహిళల నుంచి నిరసన సెగ తగలడం, నెల్లూరులో విజయసాయికి అవమానం జరగడంతో వైసీపీ శ్రేణులు నిరుత్సాహంతో ఉన్నారు. కూటమి నేతలు మాత్రం రాబోయే ఫలితాలకు ఇవి సంకేతాలంటున్నారు.